సర్కార్ పర్మిషన్ లేకుండా ఏ దందా చేసినా కూడా అది కొన్ని దినాలే నడుస్తుంది కానీ కోసదు అట్లా గీ నడమ అధికారులు రువ్వడి వెంచి దొంగతనంగా దందాలు చేస్తున్న వాళ్ళ మీద సూటి కదా అట్లా కొంతమంది పైసలు ఆపచ్చిన గలవలు సర్కార్ కళ్ళు కప్పి ట్యాక్స్లు కట్టకుండా దందా చేస్తుర్రని పోలీసులు ఏం చేసి చూడరు మీరే హే మనల్ వాడు పట్టుకుంటాడు ఒక ఆళ్ళ పట్టుకుంటే అప్పుడు చూద్దాంతి అన్నట్లే కొందరు దొంగ బద్మాష్ గారు దందాలు చేస్తుంటారు సాటుకు చేస్తున్న దందాలతోని సర్కార్ గల్ల పెట్టకు తెలవకుండానే తూడు పెడుతుంటారు అట్లా తార్నాకాలుండే గుండా మహేశ్వర మూర్తి అనేటి ఆయన సర్కార్ కు చెప్పకుండా రూపాయి ట్యాక్స్ కట్టకుండా దందా చేస్తుండట ఓ షెటర్ లో బుడ్డ పొలగా పెట్టే నెబిలైజర్లు స్టీమ్ స్టెరిలైజర్లు దాష్ పెట్టిండని ఎరకైన అధికారులు ఆడికి పోయి చెక్కింగ్ చేసిర్రు ఇగేముంది ఆరున్నర లక్షల మాల్ గోదాం గోదాముల పెట్టినట్లే అట్లా పెట్టెలలో పెట్టి ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టలేదట మామూలుగానే ఊకోరు ఆయన చక్కగా దొరికినాక ఊకుంటారా కేసులు రాసి సామాన్ అంతా సీజ్ చేసి బండ్లకెక్కిచ్చిర్రు ఇక ముచ్చ ఇట్లుంటే ఇటు సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో కూడా ఇసు ముచ్చటే ఓట్యింది మందుల షాప్ నడుపుతున్న రవీంద్ర నాయక్ అనే ఆయన దొంగతనంగా దందా ఇక ఈ ఏమో తెలియదు గానీ తోవదేవలాడుకుంటూ చెకింగ్ లు చేరారు ఇగా పది రకాల మందులు ఇరవై వేల రూపాయల కల్లా ఎనభై దగ్గు టానిక్ లు పట్టుకున్నారట దొంగతనంగా దందా చేస్తున్నందుకు కేసులు రాసి మందుగోళీలన్నీ సీజ్ చేసి బండ్ వేసుకొని వయ్యట ఇట్లా ఈ రెండు జాగాలనే కాదు తెలంగాణ డ్రగ్స్ అధికారులు ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ చెకింగ్ లు జోరుగా చేస్తు ముచ్చటరకైతే చాలు ఎమ్మట ఉరుకుతుర్రు టాక్స్ లు ఎగ్గొట్టుకుంటా సర్కారు కు పంగనామాలు పెట్టేటోళ్ళ పంత నములుతుర్రు చూడాలేగా ముందు ముందు ఇంకెంత మంది దొరుకుతారు అనేటిది